ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం రామాపురం సముద్ర తీరంలో మహేష్ అనే యువకుడు గల్లంతయ్యాడు. పర్చూరు మండలం నుండి 10 మంది సముద్ర స్నానానికి రామాపురం బీచ్ వచ్చారు. ప్రమాదవశాత్తు ఒక యువకుడు గల్లంతయ్యాడు. గల్లంతైన యువకుడు పర్చూరు మండలం చెన్నంబోట్ల వారి పాలెంకు చెందిన యువకుడిగా గుర్తించారు. సర్వే చూద్దామని తిమ్మరాజు పాలెం పొచ్చూరు మండలం నుండి వచ్చాము. ఇక్కడికి వచ్చి 1 గంట 1.5 గంట సేపు కూర్చున్నాము. తర్వాత స్నానం చేద్దామని చెప్పి లోపలికి వెళ్ళాం. మేము ఫోటోలు ఇదని చెప్పి కొంతమంది బయటకు వచ్చేసాం. మళ్ళీ బయటికి వెళ్ళగా మన వాళ్ళు రారా అంటే మీరు రాను, మీరు వెళ్ళి దిగుతారని ఫోటోలు, నేను మళ్ళీ వస్తాను అని చెప్పి అన్నాడు. అంతా మేము ఫోటోలు దిగుతాను అన్నాం. సముద్రం కలిపి తిరిగి ఆ ఫోటోలు దిగే దాంట్లో మా కెమెరాలో కనపడ్డాడు మనవాడు. ఇంత చేయొద్దుతాయి రాని రాని అని కేకేసుకుంటా కనపడ్డాడు. ఆ లోపు మనం మేము వెళ్ళి కాపాడదామని చెప్పి వెళ్ళేసరికి మన లోపలికి వెళ్ళిపోయాడు. వెళ్ళిన వాళ్ళు కూడా కొంచెం ఒక ముందుకు వెళ్ళినట్టయితే వాళ్ళు కూడా వెళ్ళిపోయే వాళ్ళు బయట లోపలికి. ఎంతమంది వచ్చారు మొత్తం? 10 మంది వచ్చారు. పేరేంది అతని పేరు? మహేష్, పంచర్ల మహేష్.